హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఎస్కేఎం ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే అప్లికేషన్ కరెన్సీ కన్వర్టర్ అండి. జనరల్గా మనం కరెన్సీని కన్వర్ట్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది కాబట్టి స్మార్ట్ ఫోన్స్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే మనం కరెన్సీని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ MB ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆల్ కరెన్సీ కన్వర్టర్ అని చెప్పి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. నేను ముందుగానే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ యాప్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసిన తర్వాత నేను కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను $1 ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అనేది చూస్తున్నాను. $1 ఈక్వల్ టు 68.120 బైసెన్ ఫ్రెండ్స్. ఇది మనం ఎవరికైనా సరే షేర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం సెండ్ అని క్లిక్ చేస్తే మన వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోనే మల్టీ కరెన్సీ కన్వర్టర్ అండి. అంటే ఇది క్లిక్ చేసినట్లయితే $1 ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో ఎంత, చైనీస్లో ఎంత అని మనం ఇక్కడే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేశాను $1 ఈక్వల్ టు చైనీస్ కరెన్సీలో అయితే 6.92 yuan అండి ఫ్రెండ్స్. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే $1 ఈక్వల్ టు 68.125 ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కరెన్సీ అండ్ 10 cent చార్ట్స్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనకి కరెన్సీ అనేది చార్ట్ రూపంలో కనపడుతుంది. 5 days బ్యాక్ ఎంత ఉంది అనేది కూడా మనం ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు. 3 months బ్యాక్ ఎంత ఉందని కూడా మనం ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఒక 5 years బ్యాక్ ఎంత ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. 5 years బ్యాక్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ రేట్ లిస్ట్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. $1 ఈక్వల్ టు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో అయితే 78.8719 అంట ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.